ప్లీజ్ సబ్స్క్రైబ్ ధన్య టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ గంజాయి మత్తుమందల రాష్ట్రంగా, మత్తుమందల రాజధానిగా మారుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని రాజధానిగా మారుస్తాను అని చెప్పినాడు. విశాఖపట్నాన్ని రాజధానిగా మార్చలేకపోయినాడు, కానీ ఈ మత్తుమందల రాజధానిగా చేసేదానికి ఆయన తన శాయశక్తుల కృషి చేస్తున్నాడు. ఎందుకంటే ఇటీవల దాదాపు 50,000 కోట్ల రూపాయల మత్తుమందు, కొకైను, హెరాయిను, మార్ఫిన్ ఇట్లాంటి మత్తుమందులు కంటైనర్ దొరికింది విశాఖపట్నంలో. దీన్ని సిబిఐ వాళ్ళు పట్టుకునేదానికి ప్రయత్నం చేస్తే సిబిఐ వాళ్ళను దాదాపు 4 రోజుల పాటు నిలువరించినారు. ఎవరు? లోకల్ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం వివిధ స్థాయిల అధికారులు. వీళ్ళకి ఏ సంబంధం లేకుంటే రాష్ట్ర పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ స్థాయి అధికారులు ఈ ఒక సిబిఐ వాళ్ళను ఈ ఎంక్వైరీ చేయడానికి ఎందుకు నిలువరించాల్సి వచ్చింది? అందులో సిబిఐ ఎంక్వైరీలో దీంట్లో కూనం వీరభద్రరావు అనే వాళ్ళ ప్రమేయం ఉంది అని చెప్పి వెల్లడించడం జరిగింది. కూనం వీరభద్రరావు, కూనం పూర్ణచంద్రరావు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఊర్లలో పోస్టర్లు వేసి, వైసీపీ పోస్టర్లు వేసి వైసీపీ పార్టీకి మద్దతు తెలిపిన వాళ్ళు. వైసీపీ ప్రభుత్వంలో అంటే సీఎం రిలీఫ్ ఫండ్కి ఈయన 50 లక్షల రూపాయలు విరాళం ఇచ్చినాడు పూర్ణచంద్రరావు. ఈయన ఈ మాఫియాలో కీలక పాత్రధారి. ఈయన విజయసాయిరెడ్డి ఇద్దరు కలిసి తీసుకునే ఫోటో అంటే వైసీపీ పార్టీలో అత్యంత ముఖ్యమైన నేతలతో, అంటే జగన్ తర్వాత 2వ స్థానంలో ఉండేటోళ్లతో సంబంధాలు ఉండే ఈ పూర్ణచంద్రరావు వీరభద్రరావులు ఈ డ్రగ్స్ మాఫియాకు కారకులు అయితే, ఇది ఒక రకంగా వీళ్ళ అండదండలతోనే, తాడేపల్లి అండదండలతోనే ఈ మాఫియా చెలరేగుతూ ఉంది, ఈ మత్తుమందుల వ్యాపారం జరుగుతూ ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మత్తుమందులతో యువత భవితవ్యాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఈ గంజాయి మత్తుమందులతో డబ్బు ఏ రకంగా సంపాదించినా కూడా ఓకే అనే స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారింది. డబ్బు కోసమే రాష్ట్రాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. తీరా చేసిన తర్వాత దీన్ని నిన్న మొన్న ఎలక్షన్ కమిషన్కు తెలుగుదేశం పార్టీకి సంబంధాలు ఉన్నాయి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఒక రకంగా వాళ్ళే చేసి మళ్ళీ వాళ్ళే దొంగతనం చేసి మళ్ళీ దొంగ అరిచినట్టుగా చేస్తున్నారు. నిజంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, తెలుగుదేశం నాయకులు కానీ సంబంధాలు ఉండింటే ఎందుకు ఈ ప్రభుత్వం బయట పెట్టకూడదు? ఆధారాలతో మేము బయట పెడుతున్నాం, ఈ విజయసాయిరెడ్డికి ఇతనితో సంబంధాలు ఉన్నాయి, మీరు ఫోటోలు దిగినారు, మీరు ఫ్లెక్సీలు కట్టించుకున్నారు, వీళ్ళు మీ పార్టీ కోసం పనిచేస్తున్నారు, మీ పార్టీలో ఉన్నత స్థాయి నాయకులతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి, దీనికి కౌంటర్ లేదు, జవాబు లేదు. అంతేకాకుండా అంటే ఇట్లా ఈ ఇటీవల బ్రెజిల్ ప్రధాని అధికారం చేపడితే ఇతనికి విజయసాయిరెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేసినారు. ఇతనికి గతంలో మాఫియాతో సంబంధాలు ఉన్నాయి. ఎవరైతే ప్రధానమంత్రిగా ఉన్నారో బ్రెజిల్ ప్రధానమంత్రికి బ్రెజిల్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని గతంలో ఆరోపణలు ఉన్నాయి. అట్లాంటి వాడు అధ్యక్షుడైనాడు. ఆ అధ్యక్షునికి ఈయన శుభాకాంక్షలు తెలియజేసినాడు. బ్రెజిల్ ప్రధానమంత్రికో, బ్రెజిల్ అధ్యక్షునికో నువ్వు శుభాకాంక్షలు తెలియజేసిన ఒక ప్రాంతీయ పార్టీ నాయకునికి బ్రెజిల్ అధ్యక్షునితో సంబంధం లేని ఉంటే ఉండుగాక. అతనికైతే మాఫియా అందులో ఇప్పుడు ఇంకో కారణం ఏంది మాకు దీంట్లో అనుమానించడానికి కారణం ఏమిటంటే, ఇప్పుడు ఈ ఇంపోర్ట్ అయిన మత్తుమందులు బ్రెజిల్ నుంచి వచ్చినాయి. అంటే అక్కడి ప్రభుత్వంతో, అక్కడి మాఫియాతో మీకు సంబంధాలు ఏర్చుకుని, ఆ మాఫియాతో ఈ మాఫియా కొలీడ్ అయ్యి ఈ డ్రగ్స్ వ్యాపారం జరుగుతూ ఉందనేది పూర్తి సాక్ష్యాధారాలు ఇవి ఉన్నాయి మా దగ్గర. దీనికి సమాధానం ఇప్పుడు 4-5 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ అడుగుతున్నా కూడా
ఇవి ఎవరు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. పైగా తెలుగుదేశం పార్టీకి సంబంధాలు ఉన్నాయి, బురద పూసేదానికి అంటే గుడ్డగాల్చి ముఖం మీద వేయడం అంటారు కదా, అట్లా గుడ్డగాల్చి ముఖం మీద వేసే పరిస్థితి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కూడా ఈ గుడ్డగాల్చి ముఖం మీద వేసే అలవాటు కూడా లేదు, కొత్తదేం కాదు. పోయిన ఎన్నికల్లో వివేకాంధ్రెడ్డిని దారుణ హత్య చేసి ఆ హత్యను తెలుగుదేశం పార్టీ చేసినారు, వాళ్ళు చేసినారు, తెలుగుదేశం నేతలు చేసినారు. నారాసుర చరిత్ర అట్ట ఇట్టని డబ్బా వహించి పోయిన ఒకసారి పబ్బం గడుపుకున్నారు, మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళే దొంగతనం చేయడం, వాళ్ళే కూనీలు చేయడం, వాళ్ళే హత్యలు చేయడం, అది ఎదుటి పార్టీ మీద వేసి మళ్ళీ పబ్బం గడుపుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే రకంలో నాయకుడు ఎట్టుండాడో అంటే మామూలుగా చెప్తున్నారు, ఒక సామెత ఉంటుంది, ఆవు చెవిలో మేస్తే దూడ గట్టునెందుకు మేస్తుందని. ఈ నాయకుడు ఈ విధంగా చేస్తుంటే లోకల్ నాయకులు కూడా పరిస్థితి కూడా అట్లే ఉంది. ఆయన దోచుకోవడానికి దోచుకోవడమే పనిగా చేస్తున్నాడు. ఈడ ఎవరికి స్థాయిలో ఒక ఆయన చక్రవర్తి, వీళ్ళు సామంతరాజులు, ఆయన నియో చక్రవర్తి. రోమ్ నగర్ తగలబడుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాఫియాలు అన్నీ చెలరేగిపోతాయి, ఏం చేస్తున్నా కూడా అతనికి డబ్బు తప్ప వేరే ఆలోచన లేదు. ఆ నియో చక్రవర్తి కింద వీళ్ళు సామంతరాజులుగా వీళ్ళు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. వీటన్నిటినీ గమనించి ప్రజలు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పాల్సిందిగా విన్నవిస్తూ ఉన్నాం.